మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో గేమ్ చేంజర్ ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఈ సినిమా రానుండటంతో మూవీపై భారీ అంచనాలున్నాయి. అయితే ఇప్పుడు ఈ మూవీపై ఓ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ వైరల్ అవుతున్న న్యూస్ ఏంటో ఈ స్టోరీలో చూద్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమాల్లో గేమ్ చేంజర్ ఒకటి. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్, తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో ఈ సినిమా రానుండడంతో మూవీపై భారీ అంచనాలున్నాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ మూవీని భారీ బడ్జెట్తో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాను 2024 క్రిస్మస్ కు రిలీజ్ చేస్తామని ప్రొడ్యూసర్ దిల్ రాజు గతంలోనే ప్రకటించారు. అయితే ఇప్పుడు సడన్ గా మూవీ విడుదల పోస్ట్ పోన్ అయిందని, 2025 రిలీజ్ అయ్యే అవకాశాలున్నాయని ప్రచారం మొదలైంది. దీంతో మూవీ రిలీజ్పై ప్రొడ్యూసర్ దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశారు. గేమ్ చేంజర్ రిలీజ్ వాయిదా వార్తలు అన్నీ ఫేక్ అని, వాటిని నమ్మకండి అంటూ ముందు చెప్పినట్లుగానే ఈ సినిమాను క్రిస్మస్ కానుకగా రిలీజ్ చేస్తున్నామని దిల్ రాజు అనౌన్స్ చేశారు. ఈ మూవీతో రామ్ చరణ్తో పాటు శంకర్ల ఇమేజ్ మారిపోతుందని, మూవీ బిగ్ సక్సెస్ అవ్వబోతోందని దిల్ రాజు చెప్పారు. ఈ గేమ్ చేంజర్ మూవీ పొలిటికల్ యాక్షన్ నేపథ్యంలో సాగే పవర్ఫుల్ స్టోరీ అని మూవీ టీం చెబుతోంది. ఈ మూవీ మెగా అభిమానులకు ఒక ఫీస్ట్ లాంటిదని దిల్ రాజు అంటున్నారు. ఈ మూవీలో సునీల్, నవీన్ చంద్ర, శ్రీకాంత్, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, కోలీవుడ్ యాక్టర్లు ఎస్జే సూర్య, సముద్రఖని, కన్నడ నటుడు జయరాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నామని, మూవీపై వస్తున్న రూమర్స్ పట్టించుకోవద్దని దిల్ రాజు కోరారు.